పాము ఇది మోసము అసూయ మొదటి మానవుడైన ఆదాము హవ్వల దగ్గరికి ఎవరు వచ్చారు పాంగడు వచ్చాడు ఆదాముని మోసం చేయలేక స్త్రీ బలహీనమైన ఘట్టం కదా అందుకని ఎలా వచ్చాడు పాము రూపంలో వచ్చాడు ఇప్పుడు ఎలా వస్తున్నాడు కేబుల్ టీవీ రూపంలో వస్తున్నాడు ఎలా వస్తున్నాడు మరణం కిటికీలు ఎక్కుతుందంట ఎలా ఎక్కుతుంది కేబుల్ టీవీ వైర్లోండి ఎక్కుతుంది జాగ్రత్తగా ఎక్కి దాంతోనే జీవనం గడిచిపోతుంది ఒక ఆవిడ అంటుంది ఏమండి పాస్ట్ గారు కోటమిట్టిలా ఉంటే ఆరుకు ముందు ఎట్టండి లేకపోతే తొమ్మిది తర్వాత ఎట్టండి అంటుంది ఎప్పుడంట ఆరుకు ముందు లేకపోతే ఏమ్మా గవర్నమెంట్ ఉద్యోగం ఏటన్నా ఉందేటి లేదండి ఆరుకు ముందు ఆరుకు ముందు అయితే ఖాళీయే ఆరు నుండి తొమ్మిది గంటల వరకు అరగంట కూడా చెప్పిన ఆరు సీరియల్ వస్తాయండి ఒకటి మిస్ అయినా గుండు జారిపోయినట్టు ఉంటుందండి బాబు మరి అలాగ ఉండకూడదండి బాబు ఈ రోజుతో సీరియల్ అన్నీ కట్ట ప్రైజ్ అలా మా మందిరంలో సీరియల్ లేవి ఇంకా చాలామంది ఒకరోజు నేను నేను మా పాస్టర్ అమ్మగారు ఇద్దరు కలిపి దర్శనాలకు వెళ్ళాం మా విశ్వాసులు ఇంటికి వెళ్ళేటప్పటికి టీవీకి బూజెట్టేసి ఉంది ఏ అమ్మ అలాగ ఉంది ఏంటని అడిగాను నేను అడిగితే ఆవిడ అంటదే చూడట్లేదు పాస్ట్ గారు అన్నది మరి ఇంకెందుకు తీసి బయట వేయచ్చు కదా అన్నారు అయితే అంటే ఏముంది అలా ఖాళీగా ఉంది అలా ఉంచాము కేబుల్ కనెక్షన్ అయితే నేను అన్నాను మరి ఏం చేస్తున్నారు ఆ టైంలో అన్నారు ఏముందండి ఇంట్లో మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాను లేకపోతే మందిరానికి వచ్చి పరిచయం చేస్తున్నాను మందిరంలో కొంతమందితో కలిసి ప్రార్థన చేస్తున్నాం దానివల్ల ఎప్పుడూ రాని మా ఆయన మందిరానికి రావడం మొదలెట్టాడు ఎప్పుడూ రూపాయి కూడా తీసుకురాని మా ఆయన కష్టపడిన సంపాదన నా చేతికి ఇవ్వడం మొదలెట్టాడని చెప్పింది స్తోత్రం చెప్పండి సీరియల్ చూడడం వల్ల ఇల్లు కట్టుకున్నదా ప్రార్థన చేయడం వల్ల ఇల్లు కట్టుకున్నదా ఇదిగో ఒకవేళ మీ ఇంట్లో కూడా మీ పరిస్థితి అలాగే ఉంటే టీవీ పక్కన దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయడం మొదలెట్టండి కుటుంబాలు ఆటోమేటిక్గా కట్టబడతాయి స్తోత్రం గాక ఈ అమ్మగారు అవ్వమ్మగారు షికారుకు పోయింది అందుకని గడ్డ అట్టేసుకున్నాడు గాలి పోసుకుందామని అలా వెళ్తే గాలి అట్టేసింది ఎవరికే అవ్వమ్మగారికి పండు తినిపిచ్చేసాడు జాగ్రత్తగా కౌర్లు చెప్పి తినేసింది తినేసిన అమ్మగారు మామూలుగా ఉండాలి కదా వాళ్ళు ఆయనకు కొన్ని అట్టుకు వచ్చింది అంటే ఆడోళ్ళు ఉన్నారే వాళ్ళ పోవడం కాదు వాళ్ళతో పాటు ఎవరిని పోగొట్టుతారు వాళ్ళు ఆయన కూడా పోగొడతారు మిమ్మల్ని కాదమ్మా ఆవిడని అన్న ఏ మళ్ళీ నన్నుబడి ఉండకండి సరే వినండి మోసం అసూయ అపవాది ఒకప్పుడు ఏమంటే దోతలతో చక్కగా ఉండేవాడు అయితే ఇప్పుడు ఈ అపవాది అక్కడ నుండి పడద్రోయబడ్డాడు కదా ఇప్పుడు దేవుడు వచ్చేవరితో ఉన్నాడు ఆదాముతోని అవతోనే ఉన్నాడు ఎలాగన్నా వాళ్ళని దేవుడి నుండి దూరం చెయ్యాలి దేవుడు నాతో ఉండేవాడు ఇప్పుడు ఆదాముతో ఉంటున్నాడు మాతో ఉన్నదానికంటే ఎక్కువగా ఉంటున్నాడు మమ్మల్ని మామూలుగా మాటతో కలిగి చేస్తే ఆదాముని అవ్వనే చేతితో చేస్తాడా ఆ స్థానం నుండి ఆ ఏదేను తోటలోండి వాళ్ళు ఎలాగన్నా బయటికి తీసుకురావాలని అసూయతో మోసపూరితమైనటువంటి ఆలోచనలతో ఏమంటే కొంతమందికి ఒకవేళ దేవుడి దేవుళ్ళ పదవి వచ్చింది అనుకోండి ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎప్పుడు వాళ్ళని దింపేద్దామా అని చూస్తారు ఎప్పుడు వాళ్ళ కిందకి లాగేద్దామా అని చూస్తారు ఈ మనసు నుండి వచ్చిన మనసు అది మనలో ఉండడానికి వీల్లేదు అసలు సరే కొంచెం ముందుకు వెళ్తున్నాను యాకోబు తన తండ్రిని మోసం చేశాడు ఆస్తి కోసం ఆశీర్వాదం కోసం వాళ్ళ అన్నను మోసం చేశాడు అయితే చివరికి వాళ్ళ మాంగారు చేతుల్లో మోసపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి